Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పురంధేశ్వరికి పెద్ద కష్టమే వచ్చి పడింది. బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ఉరఫ్ చిన్నమ్మ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందట. అవును, నిజమే. బీజేపీ అధిష్టానం ఏపీలో జరుగుతున్న పరిణామాలపై నిరంతరం ఆరా తీస్తున్న విషయం తెలిసిందే. ఒకవేళ ఆరా తీయకపోయినా ఇక్కడున్న సీనియర్ కమలవేగులు కేంద్రానికి ఎప్పటికప్పుడు ఉప్పందిస్తున్నారు. దీంతో ఏపీలో నాయకుల గురించి పక్కా సమాచారం కేంద్రంలోని బీజేపీ పెద్దలకు చేరిపోతోంది. ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు, ఒక ఏపీలో తప్ప. తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది, తమిళనాడులో డిఎంకే, కేరళలో కమ్యూనిస్టులు ఉన్నారు. ఇక ఏపీలో మాత్రమే కూటమి సర్కార్ రూపంలో బీజేపీ కూడా అధికారం పంచుకుంది. దీంతో ఇక్కడ బీజేపీని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు. భవిష్యత్తులో చాలా వ్యూహాలు ఉన్న నేపథ్యంలో బీజేపీకి మరక అంటకుండా కూడా చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఇద్దరు కీలక నాయకులు నగ్న విడియలతో పట్టుబడ్డారు. ఈ పరిణామం బీజేపీని అంతర్గతంగా కుదిపివేసింది. మరోవైపు చంద్రబాబును వెనకేసుకువస్తూ సుప్రీం న్యాయమూర్తుల వ్యాఖ్యలను పురంధేశ్వరి మీడియా ముందే తప్పుబట్టారు. ఈ మూడు అంశాలను కూడా బీజేపీ తీవ్రంగా భావిస్తోంది. సుప్రీంకోర్టుపై చేసిన వ్యాఖ్యలను ఎవరో పట్టించుకోలేదు కాబట్టి పురంధేశ్వరికి పెను ప్రమాదం తప్పింది. కానీ బీజేపీ మాత్రం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు విషయంలో కేంద్రం పెద్దలే ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో పురంధేశ్వరి వ్యాఖ్యలు కేంద్ర పెద్దలకు మంట పుట్టిస్తున్నాయి. మరోవైపు నగ్న వీడియోలతో నాయకులు హల్చల్ చేయడం తెలిసిందే. వారిని హుటాహుటినా పార్టీ నుంచి సస్పెండ్ చేసినా పార్టీ అధిష్టానం మాత్రం సీరియస్గానే ఉంది. అసలు ఈ వీడియోలు లీక్ అయిన విధానంపైనే ప్రశ్నిస్తుండడం గమనార్హం. దీంతో పురంధేశ్వరికి సమాధానం చెప్పడం చాలా కష్టంగా మారిపోయిందని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జికి బాధ్యతలు అప్పగించారని, నేడో రేపో ఆయన ఏపీకి వచ్చి పురంధేశ్వరి నుంచి వివరణ తీసుకుంటారని తెలుస్తోంది.